నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్జెస్ హోమ్ వీడియోస్. ఈరోజు మనం చూడబోయే వంటకం పేరు మినపజంతికలు అండి. దానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు 1 కప్పు, 5 కప్పుల బియ్యం, నెయ్యి కలుపుకోవడానికి సరిపడా, కారం, ఉప్పు, వాము, నూనె వేయించుకోవడానికి సరిపడా. 1 కప్పు మినప్పప్పు తీసుకొని దానికి 5 కప్పుల బియ్యాన్ని కలిపి దాంట్లో సరిపడా వాము వేసి మర పట్టించాలండి. నేను ఆల్రెడీ మర పట్టించి ఉంచాను. ఇలా మెత్తగా మర పట్టించుకోవాలండి. పిండి ఎలా కలుపుకోవాలో అప్పుడు మీకు నేను చూపిస్తానండి. ముందుగా బాండి నెయ్యి కాగిన తర్వాత దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. నెయ్యిని తీసుకొచ్చి పిండిలో ఇలా వేసుకుని కలుపుకోవాలండి. నెయ్యి వేసామండి ఇందులో మనం. నెయ్యి లేకపోతే మనం నూనె అయినా కూడా వేసుకోవచ్చండి. అవి కొంచెం మనకి బాగా కరకరలు ఆడేలాగా రావటానికి అని చెప్పేసి వేసుకుంటామండి. ఇప్పుడు నేను సాల్ట్ని తీసుకొని కారం తీసుకొని కారం ఉప్పు తీసుకొని ఇట్లా మిక్స్ చేయాలండి. దీంతో ఇట్లా కలుపుకోవాలండి. ఇలా వాటర్లో సాల్ట్ కారం వేసి కలపటం వల్ల ఏంటంటేనండి, ఒకే దగ్గర సాల్ట్ అలా ఉండిపోకుండా మొత్తం అంతా ఈవెన్గా వస్తుందని చెప్పేసి అట్లా వాటర్లో కలుపుతున్నామండి. పిండి కలుపుకోవడం అయిందండి. ఇప్పుడు పిండిని జంతికలు నొక్కే గొట్టంలో వేద్దాం. వాము వేసుకోవటం వల్ల ఏంటంటే బాగా డైజెషన్ అవుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం నేను మీడియంగా వేసానండి. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు నేను ఇందులో పెట్టేశానండి, క్లోజ్ చేస్తున్నాను. ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టినా లోలో పెట్టినా సరిగ్గా వేగవండి. ఇలా ఒకసారి మనం వాటిని తిప్పాలండి. నేను ఆయిల్ ఎక్కువ వేయనండి, ఎందుకంటే ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ వాడటం అంత మంచిది కాదు అని. సో అందుకే నేను ఏం చేసినా కూడా చిన్న దాంట్లో వేసి చేస్తూ ఉంటానండి. ఎక్కువ కలర్ రావక్కర్లేదండి, ఇవి మినప్పప్పు కదా, తెల్లగానే అనిపిస్తాయి మనకి చూడటానికి. శనగబేడలు కూడా వేసుకొని చేసుకుంటారు, కాకపోతే అవేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళకి అంత మంచిది కాదు. మినపప్పు అయితే ఎవరికి ఏం చేయదండి. మనకు తీసుకుంటామండి వేగిపోయిందండి. ఎంతో రుచికరమైన మినప జంతికలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, విరిగితే ఇట్లా సౌండ్ కూడా వస్తుంది. చాలా బాగా ఫ్రై అయ్యాయండి, కలర్ కూడా బాగుంది చూడటానికి. ఇంకొకసారి మనం కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. మనం మినప్పప్పు 1 కప్పు తీసుకున్నామండి. 1 కప్పుకి 5 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం. కారం ఉప్పు సరిపడా తీసుకున్నామండి. కొంతమంది ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు కారం, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మనం పిండి కలుపుకునేటప్పుడు టేస్ట్ చూస్తే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.